నా పేరు డాక్టర్ అజయ్ అండి, ఎండి హోమియోపతి. గత 13 సంవత్సరాలుగా నక్కల రోడ్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులు మరియు స్వల్పకాలిక వ్యాధులకి మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉందండి. సో ఇక్కడ మెయిన్గా మనం దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏమిటి అంటే, పేషెంట్ ఏదైనా లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డిజార్డర్ ఒక 6 మంత్స్ పాటు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా తగ్గకుండా మళ్ళీ అదే డిసీజ్ రిపీట్ అవుతూ ఉండి దాంతోపాటు వాళ్ళకి అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటే దాన్ని మనం క్రానిక్ డిసీజ్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటి క్రానిక్ డిసీజెస్లో మెయిన్గా మనకి సోరియాసిస్ కానీ, థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, ఆర్థరైటిస్ అంట కీళ్ళ నొప్పులు కానీ, ఎలర్జీస్ కానీ, స్పాండిలైటిస్ కానీ, లేదంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ అంటే మలద్వార సమస్యలు కానీ, లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, ఇవన్నీ జనరల్గా రొటీన్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ అంటే వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు మనకుండే లైఫ్ స్టైల్ బట్టి కానీ, మనకుండే స్ట్రెస్ లెవెల్స్ బట్టి కానీ, మనకుండే టెన్షన్స్ బట్టి కానీ, అది ఏ వయసు వారికైనా మనకి దీర్ఘకాలిక వ్యాధులు ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఒకప్పుడు మనకి ఆర్థరైటిస్ అంటే ఒక 60 ఇయర్స్ ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళలోనో, లేకపోతే 50 ఇయర్స్ ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళలోనో, లేదంటే స్పాండిలైటిస్ అంటూ ఉంటాం అంటే మెడ నడుము నొప్పులు అంటూ ఉంటాం, ఒక 40 ఏళ్ల వయసులో వాళ్ళకు మనకి ఇట్లాంటి కంప్లైంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం డే టు డే మనకి లైఫ్ స్టైల్ వలన కానీ, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వలన కానీ, మనకుండే జీవన శైలి విధానంలో కానీ మార్పులు రావడం వల్ల, మనకుండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంటే టెన్షన్స్ వలన కానీ, మనకి ఈ డిసీజ్ అంటే మనకి దీర్ఘకాలిక వ్యాధులకి మనం ఎక్కువగా బాధపడి ఎక్కువగా బారిన పడే ఆస్కారం అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎర్లీ ఏజ్లోనే మనకు మొదలైపోతున్నాయి. సో ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి మన హోమియోపతి ట్రీట్మెంట్లో మనకి చాలా అద్భుతమైన రెమెడీస్ అంటే అద్భుతమైన మెడిసిన్స్ విత్ ద బెస్ట్ రిజల్ట్ అవుట్కమ్, 100% రిజల్ట్ అవుట్కమ్లో మన హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మనం ఇవ్వటం, ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉండేది. సో ఇక్కడ ఏదైనా సరే మనకి మెయిన్గా పేషెంట్, ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ డిసీజ్ని మనం ఎంతవరకు తగ్గించగలం, మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా పేషెంట్కి ఎంతవరకు న్యాయం చేయగలం అనేది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదు. సో ఇక్కడ మనకి పేషెంట్ హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు పేషెంట్ ఏంటంటే జనరల్గా డైరెక్ట్గా హోమియోపతి డాక్టర్ దగ్గరికి లేకపోతే హోమియోపతి ట్రీట్మెంట్ కలగకుండా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతూ మల్టిపుల్ మెడిసిన్స్ విత్ మల్టిపుల్ కాంప్లికేషన్స్తో జనరల్గా మన ఛాంబర్స్కి రావడం జరుగుతూ ఉంటుంది, మన క్లినిక్స్కి లేదంటే మన ఓపీడీస్కి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ అంటే ఈ ట్రీట్మెంట్ ఏదైనా సరే సపోజ్ ఒక 35 ఇయర్స్ 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అతను కీళ్ళ నొప్పులతో బాధపడుతూ మన దగ్గరికి వచ్చినప్పుడు, సో ఒకప్పుడు మన పేరెంట్స్ అప్పుడు కానీ మన ఆన్సెస్ట్రల్ పేరెంట్స్ మన మెటర్నల్ పెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్లో అంటే ఒక 60-70 ఏళ్ళలో మనం కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్లు అనేవి చూస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అదే కీళ్ళ నొప్పులు అంటే మనకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ ఒక 25-30 ఇయర్స్ యంగ్ ఏజ్ గ్రూప్ అతను కూడా ఈ కీళ్ళ నొప్పులతో బాధపడటం మన క్లినిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఈ ఆర్థరైటిస్ పేషెంట్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఆర్థరైటిస్, అది ఏ ఆర్థరైటిస్ అంటే రుమటైడ్ ఆర్థరైటిసా, లేదంటే ఏదైనా విటమిన్ డి డెఫిషియన్సీ వలన వచ్చినాయా, లేదంటే అతనికి ఏమన్నా ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ అంటే ప్రీవియస్గా ఉన్న అతనికి ఎగ్జిస్టింగ్ ఇల్నెస్తో పాటు అతను ఏమన్నా అతర ఏమన్నా మెడికేషన్స్ మీద ఉన్నాడా, ఇవన్నీ మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుంటూ కేస్ హిస్టరీ అనేది మనం ప్రాపర్గా తీసుకుంటూ జడ్జి చేసుకుని అంటే మనం ప్రాపర్గా కన్ఫర్మేటివ్గా ఒక డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత అతనికి అవసరమైన రక్త పరీక్షలు చేసుకుంటూ జనరల్గా మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మన క్లినిక్లో మనం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ అంటే ఏదైనా ఒక విటమిన్ డి డెఫిషియన్సీ పేషెంట్ వచ్చారు అంటే జనరల్గా విటమిన్ డి డెఫిషియన్సీ అంటే విటమిన్ డి వాల్యూస్ మనకి అబో 30 ఉండాలి. సో అదే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇప్పుడు ఈ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, అది యంగర్ ఏజ్ గ్రూప్ అయినా మిడిల్ ఏజ్ గ్రూప్ అయినా ఓల్డర్ ఏజ్ గ్రూప్ అయితే ఎలాగో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, కానీ యంగ్ ఏజ్ గ్రూప్లో మిడిల్ ఏజ్ గ్రూప్లో మనకి విటమిన్ డి డెఫిషియన్సీస్ అని చాలా ప్రోన్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ ఒక్కసారి మన బాడీలో మొదలైనప్పుడు అతనికి అసోసియేటెడ్ హెల్త్ కాంప్లికేషన్స్ అంటే ఇంక ఇతరత్ర ఆరోగ్య సమస్యలు నిదానంగా విటమిన్ డి డెఫిషియన్సీలో నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ పేషెంట్ మనకి రాగానే ముందు ఒకసారి విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుందాం. అంటే విటమిన్ డి లెవెల్స్ ఎందుకు తగ్గుతాయి అంటే జనరల్గా ఇది కూడా మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. కంటిన్యూస్గా ఎక్కువ ఏసీ రూమ్స్లో ఉండటం, ప్రాపర్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ అది లేకపోవటం, సన్ లైట్కి ఎక్స్పోజ్ కాకపోవటం, జనరల్గా మనం తినే ఫుడ్ హ్యాబిట్స్లో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ తక్కువ ఉండటం, లేదంటే జంక్ ఫుడ్స్ కానీ స్వీట్స్, చాక్లెట్స్, ఈ పేస్ట్రీస్, బర్గర్స్ ఎక్కువ తినటం, సో ఇట్లాంటి రకరకాల ఇతరత్ర కారణాల వల్ల మనకి విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి, ఒక విటమిన్ డి డెఫిషియన్సీయే కాదండి ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం విటమిన్ బి12 డెఫిషియన్సీ
తీసుకున్నా, ఫెరిటిన్ లోపాలు తీసుకున్నా, లేదంటే బ్లడ్లో ఐరన్ లోపాలు తీసుకున్నా, లేదంటే హిమోగ్లోబిన్ పర్సంటేజెస్ తగ్గిన, ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ తగ్గిన, ఎట్టన్ డెఫిషియన్సీస్ అనేవి మన బాడీ మీద చాలా ప్రోన్గా ప్రామినెంట్గా పనిచేస్తూ ఉంటాయండి. సో ఇది ఇట్లాంటి కండిషన్స్లో మనం పేషెంట్ని ఒకసారి ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుంటూ పేషెంట్కి అవసరమైన ట్రీట్మెంట్, దాంతోపాటు మనకు అవసరమైన ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉండే చేంజెస్ని మనం తీసుకురాగలిగితే డెఫినెట్గా మనం ప్రాపర్గా మన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా, జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్కి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్, యంగర్ ఏజ్ గ్రూప్ని మనం ఈ ఇతరితర వ్యాధులు బారిన పడకుండా మనం వాళ్ళని మన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా రక్షించగల, అంటే హెల్ప్ చేసిన వాళ్ళం మరియు వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతామని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.